కాసేపట్లో ఎన్డీఏ పక్ష నేతలంతా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో భేటీ కానున్నారు. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు పవన్, నితీష్ కుమార్, ఇతర నేతలు నడ్డా నివాసానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పార్టీల వారీగా మంత్రివర్గంలో చోటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు మంత్రివర్గ కూర్పుపై ఏకాభిప్రాయానికి రానున్నట్లు సమాచారం. ఏవైనా మార్పులుంటే మోదీ షాలతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎన్డీఏ పక్ష నేతలంతా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నివాసంలో భేటీ కానున్నారు. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పాటు పవన్, నితీష్ కుమార్, ఇతర నేతలు నడ్డా నివాసానికి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పార్టీల వారీగా మంత్రివర్గంలో చోటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు మంత్రివర్గ కూర్పుపై ఏకాభిప్రాయానికి రానున్నట్లు సమాచారం. ఏవైనా మార్పులుంటే మోదీ షాలతో చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదార్ నది అడిగి భేటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్, ఎన్డీఏ పక్ష నేతల భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులు శాఖలు వీటన్నిటికి సంబంధించి ఇవాళే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఆల్మోస్ట్ సౌజన్య, ఇవాళ రాత్రి కల్లా పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేయాలని కూడా బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే జేపీ నడ్డా నివాసంలో ఇతర పక్షాలకు సంబంధించిన కీలక నేతలతో భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి చంద్రబాబు నాయుడుతో పాటు యూపీ ముఖ్యమంత్రి, అలాగే మహారాష్ట్రకు సంబంధించి ఏకనాథ్ షిండే, మరికొంతమంది ముఖ్య నేతలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కీలకమైనటువంటి జేడీయూ, టీడీపీ రెండు పార్టీల నుంచి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. జేడీయూ ఒక 3 కేంద్ర మంత్రి పదవులతో పాటు 2 ఎంపోయిస్లు, అలాగే మరికొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కొన్ని డిమాండ్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీకి సంబంధించి మరొక 4 మంత్రి పదవులకు సంబంధించి కేంద్ర మంత్రి పదవులు అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు స్పీకర్ పదవిని కూడా టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్పీకర్తో సహా కొన్ని ఒక 5 పోర్ట్ఫోలియోస్, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. వాటిని బీజేపీనే ఉంచుకొని మిగతా పోర్ట్ఫోలియోస్ మిత్రపక్షాలకు ఇవ్వాలని కూడా బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. దాంతో ఫైనాన్స్ తో పాటు విదేశాంగ శాఖ, డిఫెన్స్, అలాగే కేంద్ర హోంశాఖ, మరొక శాఖకు సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి ఈ 5 శాఖలను కూడా కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి నేతలకే ఇవ్వాలి. మిగతా పోర్ట్ఫోలియోస్ సంబంధించి మిత్రపక్షాలకు అకామిడేట్ చేయాలనేటువంటి దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జేపీ నడ్డా నివాసంలో జరిగేటువంటి ఈ భేటీలో బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుంది, అలాగే మిత్రపక్షాల అభిప్రాయాలు తీసుకొని కేబినెట్ కు సంబంధించినటువంటి పూర్తి పైన తుది నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ షా నివాసంలో కూడా భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. అమిత్ షాతో భేటీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే అది మోడీతో మాట్లాడి షార్ట్అవుట్ చేసుకొని రేపు ఉదయం కల్లా వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాలని కూడా ఎన్డీఏ మిత్రపక్షాలకైతే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కీలకంగా ఇవాళ ప్రధాని కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి, మద్దతుకు సంబంధించినటువంటి ఎంతమంది సంఖ్యాబలం ఉంది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు అనేది కూడా రాష్ట్రపతికి అందించారు. ఆ సందర్భంలోనే ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏంటి అనే దానిపైన వివరాలు రాష్ట్రపతి అడిగినట్టుగా తెలుస్తోంది. కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపైన స్పష్టత ఇస్తామని కూడా రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ప్రమాణ స్వీకారంలో ఎవరెవరు ప్రధానితో పాటు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. మిత్రపక్షాల నాయకులతో పాటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఈసారి పోర్ట్ఫోలియోస్ ఉండేటువంటి అవకాశం ఉంది. వారు మంత్రులుగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. జంబో మంత్రివర్గం ఉంటుంది. సుమారు 75 పైగా మంత్రులు కేంద్ర మంత్రులుగా కొనసాగేటువంటి ఎంపాయింట్స్ ఇవన్నీ కలుపుకొని కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో వీలైనన్ని ఎక్కువ పదవులు కావచ్చు, అలాగే కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ మిత్రపక్షాలతో షేర్ చేసుకోవాలనే దిశగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాగే ఈ రోజు ఎన్డీఏ భేటీలో కూడా కీలక నేతలందరూ కూడా హాజరయ్యారు. కాబట్టి వారు ఢిల్లీలోనే ఉన్నారు. వారితో సమావేశంలో పూర్తి స్థాయిలో మాట్లాడి వారి నుంచి వచ్చేటువంటి డిమాండ్లకు సంబంధించి ఇప్పటికే నిన్న ఒక భేటీ జరిగింది. బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జేపీ నడ్డా నివాసంలో ఆ భేటీ జరిగింది. దాంట్లో ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేబినెట్ కూర్పు పైన నిన్న చర్చ జరిగింది కొంతమేరకు. ఈ రోజు మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులతో చర్చ జరిపి పూర్తి స్థాయి కసరత్ అనేది కూడా పూర్తవుతుంది. ఈ రోజు ఒకవేళ పూర్తి కాకపోతే రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో అంటే ప్రధానితో అవసరమైతే ప్రధానిది అమిత్ షా ఇద్దరు
అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది కూడా రావాలని కూడా భావిస్తా ఉన్నారు. జేపీ నడ్డా నివాసంలో ఒకవేళ ఏకాభిప్రాయం రానట్లయితే అప్పుడు అమిత్ షా అలాగే ప్రధానితో మాట్లాడిన తర్వాత ఈ కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రోజు మాత్రం రెండు కీలకమైనటువంటి భేటీలు, అది జేపీ నడ్డా నివాసం, ఆ జేపీ నడ్డా నివాసంలో ముగిసిన తర్వాత అమిత్ షా నివాసంలో కూడా మరొకసారి మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది సౌజన్య.